ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న ఈ బెల్స్ సింబల్ పైన కూడా క్లిక్ చేసి ఈ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడైతే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. అలానే కామెంట్స్ లో కూడా నైస్ అని చెప్పి టైప్ చేసి సెండ్ చేయడం మర్చిపోద్దు. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను స్నాప్సీడ్ ట్యూటోరియల్ అనేది చెప్పబోతున్నాను. మొబైల్లో మీరు తీసిన ఫొటోస్ ఏవైనా సరే ఇలా డల్గా ఉన్నట్లయితే మీరు వాటిని ఎంతో అందంగా చూడ చక్కగా ఈ విధంగా మార్చుకోవచ్చు. వీడియో చూసారంటే డెఫినెట్గా మీరు ఇంతకన్నా అందంగా కూడా మీరు మార్చగలుగుతారు. అంత సింపుల్గా చెప్పబోతున్నాను ఈనాటి వీడియోలో ఇలాంటి డల్ పిక్చర్ని ఇంత అందంగా, అది కూడా కేవలం రెండే రెండు స్టెప్పుల్లో చేసేటట్టుగా చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, మీరు ఎడిట్ చేయాలనుకున్న ఫోటోను తీసుకోండి. తీసుకున్నాక ఇక్కడ టూల్స్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి ఈ ట్యూన్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకున్నాక మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందుగా ఏది చేయాలనేది. ఇక్కడ బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే మనకి సన్ అనేది డిస్టర్బ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్, అందుకని హైలైట్స్కి వెళ్ళి ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఇంక్రీజ్ చేసినట్లయితే సన్ అంతా కూడా పెరుగుతుంది. సో మనకి సన్ ఎంత చిన్న కరెక్ట్ సైజులో ఉంటే బాగుంటుంది. సో అందుకనేసి ఇక్కడ నేను ఈ సన్ని యాక్యురేట్గా మనకి సరిపోయే విధంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు అలానే అంబియన్స్ అనేది కూడా ట్రై చేద్దాం. చూడండి, ఈ రెడ్డిష్ కలర్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. సో కొంచెం రెడ్డిష్ కలర్ అనేది డెఫినెట్గా ఉంటుంది, మార్నింగ్ టైంలో ఎక్కువైతే ఉండదు. సో కొద్దిగా ఆ రెడ్డిష్ కలర్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలానే షాడోస్ కూడా ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే షాడోస్ అన్నీ కూడా తీసేయచ్చు, ఈ విధంగా అయితే ఇంక్రీజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి షాడోస్ అనేది అక్కర్లేదు. సో వాటిని మనం ఇక్కడ తగినట్టుగా చేంజ్ చేసుకుందాం. చూడండి, పూర్తిగా కావాలన్నా తీసేయచ్చు, అయితే కింద ఉండే డీటెయిల్స్ ఏవి కూడా మనకి అంతగా డిస్టర్బ్ కాకూడదు ఫ్రెండ్స్. సో అందుకనేసి నేను ఇక్కడ ఆపేస్తున్నాను. ఇక సాచురేషన్ అనేది కూడా తీసుకుందాం. చూడండి, మనకి కలర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి, డార్క్గా మార్నింగ్ పూట ఏదైనా సరే కలర్, గ్రీన్ కలర్ ఇది ఇవన్నీ కూడా మనకి బాగా కనిపిస్తాయి కలర్ఫుల్గా. చూడండి, ఇలా తక్కువ కాకుండా ఎక్కువగా కనిపిస్తాయి, కాబట్టి కొంచెం సరిపోయే విధంగా దీన్ని అడ్జస్ట్ చేసుకుందాం. ఇప్పుడు కాంట్రాస్ట్లోకి వస్తాం. చూడండి, మనకి కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేసినట్లయితే షాడో అనేది కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, ఇలా అయితే షేడ్ అవుతుంది. సో మనకి ఎంతవరకు ఇది బాగా సెట్ అవుతుంది అనిపించినప్పుడు అక్కడ ఆపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక లాస్ట్ బ్రైట్నెస్. చూడండి, బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ మనకు అస్సలు అనేది క్లారిటీగా లేదు. సో కొంచెం తగ్గిస్తాము. ఓకే, ఇక సరిపోయింది కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా మనకి కరెక్ట్గా సరిపోయినాయి. ఇక మనకి స్కై అనేది ఆ విధంగా ఉంటే బాగుండదు, దాన్ని మనము క్లియర్గా మార్చాలి. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఓకే చేద్దాము. చూడండి, ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు, ఫోటో పైన ఇలా లాంగ్ ప్రెస్ చేస్తామంటే మనం ఫోటోని ఎంతవరకు ఎడిట్ చేస్తామనేది కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. ఈ గ్రీన్ కలర్ కనుక మీరు ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేయాలి అనుకున్నట్లయితే చేంజ్ చేయొచ్చు. సో టూల్స్లోకి వెళ్ళండి, కర్వ్స్లోకి రండి. ఈ పక్కన ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుండి ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అక్కడ తీసుకోండి, గ్రీన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ కర్వ్ని కనుక మీరు ఈ విధంగా ఇంక్రీజ్ చేసినట్లయితే చూడండి, గ్రీన్ కలర్ బాగా ఇంక్రీజ్ అయింది కదా ఫ్రెండ్స్, కిందంతా కూడా బాగా చేంజ్ అయింది. మార్నింగ్ అంతా కూడా కొంచెం గ్రీనరీగా బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, సో అందుకనేసి తీసుకున్నాను. సో ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, పైన ఆకాశం ఏదైతే ఉందో అది మనకి బ్లూ కలర్లో కావాలి. సో దానికోసం మరోసారి ఈ పెన్సిల్లోకి వెళ్ళండి, కర్వ్స్లోకి ఎంటర్ కాండి, ఈ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, బ్లూ అనేది సెలెక్ట్ చేసుకోండి. చూడండి, కంప్లీట్గా బ్లూలోకి మార్చుకోండి. బాగుంది కదా ఫ్రెండ్స్. సో బ్లూ అనేది బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక ఓకే టిక్. ఇప్పుడు ఈ పైన ఐ పక్కన లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వ్యూ ఎడిట్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫస్ట్ కర్వ్ పైన సెలెక్ట్ చేసి దానిపైన మరోసారి క్లిక్ చేయండి. ఇక్కడ ఈ బ్రష్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కింద కనుక గమనించినట్లయితే ఈ ఆప్షన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసినారంటే మీకు స్పష్టంగా తెలుస్తుంది ఎంతవరకు గ్రీన్ అనేది అప్లై ఉందో. ఇది కనుక యూజ్ చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. యాక్చువల్గా స్కైకి మనకి గ్రీన్ అనేది అక్కర్లేదు. సో స్కైకి గ్రీన్ అంతా తీసేద్దామా? చూడండి, ఇప్పుడు కర్వ్స్ అనేది జీరోలో ఉంది కాబట్టి ఈ విధంగా తీసేయచ్చు.
సో క్లియర్ కదా ఫ్రెండ్స్, అంతా కూడా తీసేస్తాము. ఒకసారి దీనిపై టచ్ చేస్తే తెలుస్తుంది చూడండి, మరికి అంతా కూడా తీసేస్తాము. ఇక ఓకే చూడండి, అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఫస్ట్ కవర్ని సెలెక్ట్ చేసుకుందాం. దీన్ని మరోసారి అదేవిధంగా ఆరో పైన క్లిక్ చేసి ఈ బ్రష్ని సెలెక్ట్ చేసుకుందాము. చూడండి ఎక్కడెక్కడ కావాలంటే ఈ లెఫ్ట్ సైడ్ అయితే మనకు కనిపిస్తుంది, రైట్ సైడ్ కనుక యూజ్ చేస్తే రెడ్ కలర్లో మనకు బ్లూ అంతా కూడా ఎక్కడెక్కడ ఉంది అని తెలుస్తుంది. అక్కడే మనకి ఇంత బ్లూ అయితే అంత అవసరం అంటారా, లేదు. సో ఒక 25లో పెట్టుకోండి. ఇలా ఎక్కడెక్కడ మనకు వద్దనుకుంటున్నామో అంతా కూడా తీసేయండి. చూడండి ఇక్కడ మీకు స్పష్టంగా తెలుస్తుంది కదా, చూడండి కొండకైతే మనకి అక్కర్లేదు. సో సూపర్గా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఓకే టిక్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఎంత సింపుల్గా చేంజ్ అయిపోయింది, కింద అంతా గ్రీనరీగా ఆ సన్ రేస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది, పైన ఆకాశం అయితే బ్లూ కలర్గా ఎర్లీ మార్నింగ్ ఎఫెక్ట్, ఎంత బాగుంది కదా, సూపర్ కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చిన వాళ్ళంతా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ చూసారు కదా ఈనాటి వీడియో, డల్గా ఉన్న ఇలాంటి పిక్చర్ని మనం ఎంత సింపుల్గా ఇంత అందంగా మార్చేసామో, అది కూడా కేవలం 3 స్టెప్స్. యాక్చువల్గా 2 స్టెప్లతో కూడా సరిపోతుంది. మీరు గ్రీన్ ఇంక్రీజ్ చేయొద్దు అనుకుంటే, గ్రీన్ కూడా ఇంక్రీజ్ చేయాలంటేనే ఒక స్టెప్ పెరిగేది. ఫ్రెండ్స్ నచ్చింది అనుకుంటాను మీకు ఈ వీడియో. ఫ్రెండ్స్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని చక్కని వీడియోలు మీకోసం చేయడానికి ప్రోత్సాహాన్నిస్తుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మీకు శుభం చేకూరాలని మనసారా దేవుణ్ణి వేడుకుంటున్నాను. Have a nice day.